ఈ వీడియో ద్వారా మనము 10వ తరగతి సాంఘిక శాస్త్రం సాధన పత్రం 2 ని ఏ విధంగా పూర్తి చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇందులో మనకి మొదటి కృచింగ్ ఏ వచ్చారంటే క్రింది వాటిలో సరైనదో కాదో వివరించండి అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో మొదటి ప్రశ్న ఏ వచ్చారంటే ఫ్యూడలిజంలో పరిపాలన అధికారం పెద్ద భూస్వాముల చేతుల్లో ఉండేదని చెప్పేసి ఇచ్చారు. ఫ్యూడలిజంలో పరిపాలన అధికారము ఎవరి చేతిలో ఉండేది అంటే పెద్ద భూస్వాముల చేతుల్లోనే ఉండేది. కాబట్టి ఇక్కడ మనం ఇచ్చినది సరైనదే, కాబట్టి ఇక్కడ మనం సరైనది అని రాస్తే సరిపోతుంది. రెండోది మానవ హక్కుల ప్రకటన అమెరికా సంయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి దారితీసిందని ఇచ్చారు. ఇది కూడా సరైనది, కాబట్టి దీన్ని కూడా మనం సరైనది అని రాసుకుంటే సరిపోతుంది. మూడోది పారిశ్రామిక విప్లవం వ్యాప్తి చెందడంలో రైలు రోడ్డు మార్గాల గురించి ఏమీ చెప్పుకోవాల్సిన అవసరం లేదని ఇచ్చారు. ఇది తప్పనమాట, ఎందుకంటే పారిశ్రామిక విప్లవం వ్యాప్తి చెందడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటివి రోడ్డు రైలు మార్గాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవి పరిశ్రమల్లో కావాల్సినటువంటి ముడి సరుకులను ఇక్కడ నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి చేరవేయడంలో చాలా సహాయం చేసాయి, కాబట్టి వాటి పాత్ర ప్రధానమైనది చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి మనకి ఏదైతే వాక్యం ఇచ్చారో అది సరైనది కాదు, కాబట్టి దాన్ని సరైనది కాదు అని చెప్పి రాస్తే సరిపోతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ 1వ ప్రశ్నకి సమాధానంగా సరైనది ఫ్యూడలిజంలో పరిపాలన అధికారం పెద్ద భూస్వాముల చేతుల్లో ఉండేది అనేది సరైనది, కాబట్టి ఇక్కడ మనం సరైనది అని రాస్తే సరిపోతుంది. ఇంగ్లీష్లో కూడా అదే సేమ్ వస్తుంది, ట్రూ అని వస్తుంది. అలా పరిపాలన మానవ హక్కుల ప్రకటన అమెరికా సంయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి దారితీసిందని రెండోది ఇచ్చారు. ఇది కూడా సరైనది, కాబట్టి ఇక్కడ మనం సరైనది అని రాస్తాం. ఇక మూడోది పారిశ్రామిక విప్లవం వ్యాప్తి చెందడంలో రైలు రోడ్డు మార్గాల గురించి ఏమీ చెప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇచ్చారు. ఇది తప్పని అనుకున్నాం, కాబట్టి ఇక్కడ మనం కాదు సరైనది కాదు అని చెప్పేసి రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, కాబట్టి అదే రాస్తాం. ఇక నాలుగోది బేతావహ పాలనకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి ఇచ్చారు. బేతావహ పాలనతో సంబంధం ఉన్న వ్యక్తిగా నెపోలియన్ చెప్పుకోవచ్చు అంట. హిట్లర్ని నియంత్రణలో చెప్పుకోవచ్చు, బేతాహత్ పాలనలో హిట్లర్ రాడు అని చెప్పేసి ఒక ఆయన చెప్పారు. ఒకసారి చెక్ చేసుకోండి, ఇక్కడ నెపోలియన్ రాయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది, కాబట్టి ఇక్కడ నేను నెపోలియన్ రాస్తున్నాను. ఐదోది డాస్ల భావనలు 19వ శతాబ్దంలో ఉద్యమకారులు ఆలోచన పనులను తీవ్రంగా ప్రభావితం చేశాయని చెప్పేసి ఇచ్చారు. మేధావుల భావనలు అని చెప్పేసి అక్కడ రాస్తే సరిపోవచ్చు. సింపుల్గా మేధావుల భావనలు 19వ శతాబ్దంలో ఉద్యమకారులు ఆలోచన పనులను తీవ్రంగా ప్రభావితం చేశాయని రాస్తే సరిపోతుంది. ఇంకా మేధావులు ఎవరెవరు అనుకుంటే ప్లేటో, సోక్రటిస్, అరిస్టాటిల్ అనే ముగ్గురిని రాసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, కాబట్టి నేనైతే కిందన అదే రాస్తాను, ప్లేటో, సోక్రటిస్, అరిస్టాటిల్ అనేది రాస్తాను. సరే, ఫస్ట్ సోక్రటిస్, సోక్రటిస్ శిష్యుడు ప్లేటో, ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్, కాబట్టి అది సరైన క్రమం. సోక్రటిస్, ప్లేటో, అరిస్టాటిల్ అనేది రాస్తే సరిపోతుంది. ఇక హాలెండ్ ప్రజలను డాష్ అని పిలుస్తారు అని చెప్పేసి ఇచ్చారు. హాలెండ్ ప్రజల్ని జ్యూయి అని పిలుస్తారు, కాబట్టి ఇక్కడ మన జ్యూయిలు అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇందులో ఐదోది ఒకసారి డౌటు, ఐదు నాలుగోది కూడా డౌట్, ఐదోది కూడా ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుందని అనుకుంటున్నాను. ఓకే, ఇక తర్వాత తీసుకుంటే తర్వాత మనకి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని చెప్పేసి ఇచ్చారు. అందులో మనకి మొదటి ప్రశ్నగా ఏడో ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఏడో ప్రశ్న ఏమిచ్చారంటే సామ్యవాదం నిర్వచింపు అని చెప్పేసి ఇచ్చారు. సామ్యవాదాన్ని నిర్వచించండి అని చెప్పేసి ఇచ్చారు. సామ్యవాదం అంటే ఏ దేశంలో అయినా ఉత్పత్తి, పంపిణీ, వినిమయం అంటే వస్తువు ఒక్క అని పెట్టచ్చు, లేదా ఉత్పత్తి అని రాయొచ్చు. ఏ దేశంలోనైనా ఉత్పత్తి, పంపిణీ, వినిమయం మొత్తం మీద ప్రజలందరికీ అధికారం ఉంటే దాన్ని మనం సోషలిజం, సామ్యవాదం అనొచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీన్ని ఇంగ్లీష్లో రాయాల్సి వస్తే ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎక్స్చేంజ్ షుడ్ బి ఓన్డ్ ఆర్ రెగ్యులేటెడ్ బై ద కంట్రీ యాజ్ ఏ హోల్ అని చెప్పేసి రాసుకోవచ్చు. ఓకేనా, రైట్. కాబట్టి మీరు ఇక్కడ తెలుగులో రాయాలనుకున్న వాళ్ళు ఆ ఉత్పత్తి, అలాగే పంపిణీ, అలాగే వినిమయం మొత్తం, వినిమయం మూడింటి మీద కూడా ప్రజలందరి యొక్క సమానమైనటువంటి అధికారం ఉండే ప్రభుత్వం అని రాసుకోవచ్చు. మరొకసారి చెప్తాను చూడండి, ఉత్పత్తి, పంపిణీ, వినియోగం మీద దేశంలో ఫస్ట్ నుండి దేశంలో తయారు కాబడినటువంటి ఉత్పత్తి,
పంపిణీ ఉత్పత్తి దేశంలో కాబడినటువంటి మొత్తం వస్తు ఉత్పత్తిని అలాగే వస్తు పంపిణీని వస్తు వినిమయం పైన ప్రజలందరికీ సమానమైనటువంటి అధికారం ఉండేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని మనం సామ్యవాదం అని చెప్పేసి చెప్పుకోవచ్చని చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ అదే రాస్తే సరిపోతుంది. ఇంగ్లీష్లో రాసే వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎక్స్చేంజ్ షుడ్ బి ఓన్డ్ ఆర్ రెగ్యులేటెడ్ బై ద కమ్యూనిటీ యాజ్ ఏ హోల్ అని చెప్పేసి రాసుకుంటే సరిపోతుంది. ఓకే రైట్. నెక్స్ట్ 8వది మానవతా భావన మొదటిసారిగా ఇటలీలో పట్టణంలోనే ఎందుకు చోటు చేసుకున్నాయని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ సాంస్కృతిక పునరుజ్జీవము మొదటిసారిగా మొదలైంది ఇటలీలోనే కాబట్టి మనకి ఇటలీ పట్టణంలోనే మానవతా భావాలు మొదటగా చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అదే రాస్తాం, సాంస్కృతిక పునరుజ్జీవము ఇటలీలోనే మొదలైంది కాబట్టి అని రాస్తే సరిపోతుంది. ఇక ఈ 9వ ప్రశ్నకు నాకు ఆన్సర్ చాలదు, అందువల్ల నేను చెప్పేస్తాను, జాగ్రత్తగా ఉండండి. ఇంగ్లాండ్ విప్లవం రక్తరహిత విప్లవంగా పిలవబడింది ఎందుకని చెప్పి ఇచ్చారు. 1688లో ఫెర్డినాండ్ లాకి ఆయన తన నిరంకుశత్వానికి ఫెర్డినాండ్ లా యొక్క నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఇంగ్లాండ్లో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దీన్నే మహావిప్లవం అంటారు. అయితే ఈ విప్లవంలో ఒక రక్త చుక్క కూడా కారకుండా ఫెర్డినాండ్ తన యొక్క అధికారాన్ని ఏదైతే పార్లమెంట్ ఉందో పార్లమెంట్కి అప్పచెప్పడం జరిగింది. దీన్నే మనం మహావిప్లవం అని చెప్పుకోవచ్చు. ఇందులో ఒక రక్త చుక్క కూడా కారలేదు కాబట్టి దీన్ని రక్తపాత రహిత విప్లవంగా చెప్పుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. మీరు అదే రాసుకుంటే సరిపోతుంది. 1688లో జరిగిన ఈ విప్లవంలో ఒక రక్తపు చుక్క కూడా చెందకుండా ఉద్యమకారులు విజయం సాధించారు కాబట్టి యుద్ధం ఆగిపోయింది. దీని కారణంగా ఈ విప్లవాన్ని రక్తపాత రహిత విప్లవం అని చెప్పేసి చెప్పుకుంటారు అని చెప్పి రాసుకుంటే సరిపోతుంది. ఓకే ఇక 10వది ఏమి ఇచ్చారంటే 1774 ఫ్రెంచ్ విప్లవంలోని ఎస్టేట్ల విభజన పట్టిక రూపంలో తయారు చేయండి అని చెప్పేసి ఇచ్చారు. 1774 ఫ్రెంచ్ సమాజంలో మొట్టమొదటిసారిగా ఇది పట్టిక రూపంలో అంటే ఏం పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక బాక్స్ వేసుకోండి, బాక్స్లో పీఠాధిపతులు లేదా మతాధికారులు అని రాసేసుకోండి. దాని కింద అది ప్రొఫెట్స్ అవుతుంది, దాని కింద ప్రొఫెట్స్ అయినా ఒకసారి చెక్ చేసుకోండి. ప్రొఫెట్స్ అవ్వదు అనుకుంటాను, ప్రొఫెట్స్ అంటే ప్రవక్తలు కాబట్టి ప్రొఫెట్స్ కాదు. పీఠాధిపతులు చర్చిదాలుగా పాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ గురువులను ఏదో అంటారు, అది ఫస్ట్ది. తర్వాత దాని కిందన భూస్వాములు ఉండేవాళ్ళు, వాళ్ళ కిందన ప్రజలు అనేది రాసుకుంటే సరిపోతుంది. ఇది మూడు కిందన వరుసగా మూడు పట్టికలు ఒకదాని కింద ఒకటి వేసుకుంటారు, ఒకదానికి ఒకదానికి మధ్యలో గీత పెట్టుకుంటారు. ఫస్ట్ది ఏం రాస్తారు, మఠాధిపతులు అని రాసుకుంటే సరిపోతుంది. రెండోది భూస్వాములు, మూడోది ప్రజలు. ఓకే రైట్. ఇక్కడితో మనకి సాధన పత్రం పూర్తయింది. మనం మరో వీడియోలో మరో కొత్త అంశంతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.